Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ దూకుడుతో విపక్షాలకు మోడీ టూర్ పరీక్ష. ప్రధాని మోడీ ఈ నెల 11-12 తేదీల్లో విశాఖలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫైల్స్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. దీని ప్రకారం ఈ నెల 11 సాయంత్రం 7:25 విశాఖ చేరుకుంటారు. అనంతరం విశ్రాంతి తీసుకొని 12వ తేదీన విశాఖలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ప్రధాని మోడీ పర్యటనకు విపక్షాలకు దూరంగా ఉంచేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు, వాటిని అడ్డుకునేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విశాఖపట్నంలో పలు అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ ఈ నెల 11-12 తేదీల్లో ఏపీకి రానున్నారు. ఈ టూర్ రాష్ట్రంలో అధికారిక వైసీపీకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రధాని మోడీకి, కేంద్రానికి బేషరత్తుగా మద్దతిస్తున్నా అటు నుంచి ఎలాంటి సహకారం లేదనే విమర్శల్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రంలోనికి రప్పించేందుకు వైసీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అదీకాక కార్యనిర్వాహక రాజధానిగా తెరపైకి తెచ్చిన విశాఖకు ప్రధానిని రప్పిస్తే కొత్త రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర పడినట్లు ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు విపక్షాలకు ఈ టూర్లో చోటు దక్కేలా లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో విభేదిస్తున్న విపక్షాలను ప్రధాని మోడీ టూర్లో దూరంగా ఉంచాలని జగన్ నిర్ణయించారు. గతంలో ప్రధాని మోడీ భీమవరం టూరుకు విపక్షాలకు ఏకంగా ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందినా వారిని రాకుండా విజయవంతంగా అడ్డుకున్న సర్కార్ ఈ నెల అధికారిక టూర్ పేరుతో వారిని అడ్డుకునేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రధాని మోడీ టూర్ పూర్తి అధికారికమని, దానిపై రాజకీయాలు చేయవద్దంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ టూరుపై వైసీపీ ఎంత క్లారిటీగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీతో నిత్యం విభేదిస్తున్న బీజేపీ నేతలకు ప్రధాని మోడీ టూర్లో పాల్గొనే అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ టూర్ అధికారికమని ప్రభుత్వమే చెబుతుండగా మోడీ టూర్ను హైజాక్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే వైసీపీ ప్రభుత్వానికి పోటీగా బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ మోడీ టూర్ షెడ్యూల్ విడుదల చేశారు. అలాగే మోడీ టూర్లో తమకు అవకాశం దక్కేలా కేంద్ర స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ స్వయంగా ప్రధాని మోడీ సొంత పార్టీ కావడంతో బీజేపీ నేతలకు ఈ టూర్లో పాల్గొనే ఛాన్స్ దక్కొచ్చని భావిస్తున్నారు. కానీ టీడీపీ కానీ బీజేపీ మిత్రపక్షమైన జనసేనకు కానీ ప్రధాని మోడీ టూర్లో పాల్గొనే అవకాశం దక్కకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది అధికారిక టూర్ అని ముందే చెప్పిన వైసీపీ గతంలో భీమవరం టూర్ తరహాలోనే మిగతా పార్టీలను, నేతలను దీనికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. దీన్ని ముందే ఊహించిన చంద్రబాబు, పవన్ ఈ టూరుకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆహ్వానం లేకుండా ఎక్కడికి ఎలాగో వెళ్లరు. చివరి నిమిషంలో ఆహ్వానం పంపినా వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో వరుసగా రెండోసారి ప్రధాని మోడీ టూర్కు చంద్రబాబు, పవన్ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.